ఎంత దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు. 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్రం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసీ పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గుర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు. మరి దావీదు పాపం చేశాడు. ఎవరి కీర్తనలో నుండి ఇప్పటివరకు మనం ఉపదేశ క్రమం గురించి మాట్లాడుకున్నామో ఆ కీర్తన రచించిన అనుభవజ్ఞుడేమని ఏం చేశాడు? మరి దావీదు దేవుని బీజం వలన పుట్టలేదంటారా? క్రైస్తవ్యానికి తెలియని లేని విశాల హృదయం ఒకటి కావాలి. ఒక్క వచనం పట్టుకొని దేవుని వాక్య బీజం వలన పుట్టినవాడు పాపమే చేయడు కనుక పాపము చెయ్యని వాడే నిజమైన పరిశుద్ధుడు అనుకుంటున్నారు. పాపమే చెయ్యకపోతే ప్రతిసారి ప్రభు భోజనం దగ్గరకు వచ్చి అయ్యా నేను పాపిని నన్ను క్షమించమని ఎందుకు అడుగుతున్నావు? అదే నిజమైతే మనం అనేక విషయంలో తప్పిపోతున్నామని అపోస్తలుడు ఎందుకు చెప్పాడు? ఏ పాపము చెయ్యడని అర్థం? వాక్య బీజం వలన పుట్టినవాడు చెయ్యకూడని పాపములు ఏంటి అంటే మనకు వాక్యం చెబుతుంది, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు. వాక్య బీజం ఎవనిలో ఉన్నదో వాడు పాపము చెయ్యడు అన్న మాట నిజమైతే భక్తులు చాలామంది పడుతూ లేచారు. అవునా కాదా? నీతిమంతుడు 7 మార్లు పడినను అంటే 7 మార్లే పాపం చేయవచ్చు అని అర్థమా? ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? వాక్య బీజము మనలో ఉన్నప్పుడు మనం పాపము చెయ్యము అని కాదు అర్థం. కొన్నిసార్లు మన వలన పాపం జరుగుతుంది, కానీ ఆ జరిగిన పాపములోనే మనం సంతోషించలేం, మన వల్ల కాదు. ఆ జరిగిన పాపంలోనే మనం ఎక్కువ కాలం ఉండలేం. ఆ జరిగిన పాపాన్ని మనం అసహించుకోకుండా ఉండలేం. వాక్య బీజం ఎవనిలో ఉంటుందో వాడు ఒకసారి పాపములో పడ్డ తర్వాత ఇంకొకసారి పడకుండా జాగ్రత్త పడతాడు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే బైబిల్ చెప్తుంది దావీదు ఆ ఒక్క విషయంలోనే తప్పిపోయిన ఇంకా ఏ విషయంలోనూ వాక్య బీజములోనున్నవాడు పాపములో పడడని కాదు కానీ పడితే అందులో ఆనందించలేడు, పడితే అందులోనే ఉండలేడు, పడితే అందులోంచి లేచి వస్తాడు, పడితే ఇంకొకసారి పడకుండా జాగ్రత్త పడతాడు. వాక్య బీజము ఎవనిలో ఉండును వాణిలో ఉన్న బలహీనతల్ని వాడు గెలుచును. దేని ద్వారా? వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారానే. ప్రైజ్ ద లార్డ్. అవునండి, ఈ వాక్య బీజం అంటే ఏంటో కాదు, వాక్యమే. దేవుని బీజము వలన పుట్టినవాడు పాపము చేయడన్నారు కదా, ఈ బీజం ఏంటనుకున్నారు? మరలా వాక్యమే. పేతురు పత్రిక చూడండి, 1 పత్రికలో 22వ మాట చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారయ్యుండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూసారా, ఇక్కడ కూడా నిష్కపటం గురించినటువంటి వార్త వినబడింది. వాక్యము వలననే మనకు నిష్కపటం కలుగుతుంది. వాక్యాన్ని వెంబడించుట చేతనే మనం గొప్పవారం అవుతాం. వాక్యపు ఉపదేశమును స్పష్టంగా ఎరుగిన వారమైతేనే పావురమవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదంటే అయ్యే అవకాశం లేనే లేదు. దేవుని పిల్లలారా, చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి దేవుని బీజము వలన పుట్టినవాడు పాపము చెయ్యడు
అన్న మాట నిజమైతే దావీదుతో పాటు మిగతా భక్తులు ఆయా పరిస్థితుల్లో తప్పిపోయిన పరిస్థితులు గుర్తుకొస్తే మరి వారు దేవుని వాక్య బీజం వలన పుట్టినవారు కారా అనే ప్రశ్న కలుగుతుంది. లేదు లేదు, పుట్టినవారే పోని ఒక్కసారే పాపం చేయవచ్చునా అంటే చేయవచ్చుననే సర్టిఫికెట్ కూడా మనం ఇవ్వడానికి లేదు. చెయ్యాలని కాక సాతాను శోధన వలన ఒకవేళ నీ శరీరం నీకు తెలియకుండానే, పౌలు అంటాడు కదా చేసినది నేను కాదు నా యందున్న పాపమే అని, ఒకవేళ ఆ కోణంలో నీకు చెయ్యాలని లేకపోయినా ఒకవేళ జరిగితే నిజంగా నీలో వాక్య బీజం ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? దాన్ని అసహించుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దాన్ని మరలా చేయడానికి ఇష్టపడవు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే ఏదో ఒకసారి తప్పిపోయే ఉంటారుగా, పడిపోయే ఉంటారుగా. అయితే నువ్వు ఉపదేశమును ప్రేమించేవాడవైతే దాన్ని అసహించుకో, మరలా దాన్ని రిపీట్ జరగనివ్వకు. దేవునికి స్తోత్రం కలుగును కాక. జాగ్రత్తగా వినండి, మరలా అది నీ జీవితంలో రిపీట్ అవ్వకుండా ఉంటేనే నువ్వు ఉపదేశమును ప్రేమిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది పదే పదే రిపీట్ అవుతుందంటే కారణం ఏంటన్నమాట? నువ్వు వాక్యాన్ని ప్రేమించట్లా, నువ్వు సత్యాన్ని ప్రేమించట్లా. చాలామంది అనుకుంటారు ఒక్కసారి కూడా పడనివాడు భక్తుడు అవుతాడటండి, సరికానే కాదు. బలహీనతలు అందరిలో ఉంటాయి. ఒక విశాల హృదయం తెచ్చుకోండి. ఈనాటి దినాల్లో చిన్న చిన్న తప్పులను కూడా చాలా పెద్ద తప్పులుగా భావించి ఆ యథార్థవంతుడైన సేవకుడై ఉన్నా సరే అతన్ని ద్వేషించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. యథార్థవంతుడైన విశ్వాసిని కూడా ద్వేషించే ప్రమాదాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు ఏమండి, మీరు అనుకునే సంపూర్ణుడు ఇంకా ఆకాశం నుంచి ఊడిపడాల్సిందే, భూమి మీద ఏ మానవుడు ఇంకా సంపూర్ణుడు కాలేదు, కానీ అవుతాడు, ఖచ్చితంగా అయి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన అందరిలో బలహీనతలు ఉన్నాయి. అందుకే ప్రేమ దోషములను, మరి మనలో దోషములే లేకపోతే దోషములను కప్పుననే మాట ఎందుకు వచ్చింది? ఇక్కడ ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మిక్కటమైన ప్రేమ అన్నాడు. ఈ ప్రేమ ప్రస్తావన ఎందుకు చేస్తున్నాడు తెలుసా? వాక్యము బీజము వలన మీరు పుట్టినా మీలో భిన్నాభిప్రాయములు ఉండక వాటి విషయములో ఎవడు యోగ్యుడో కనబడు నిమిత్తం ఉపదేశమును నిజముగా అనుసరించేవాడు ఎదుటి వాని వలన కలిగే అభ్యంతరముల విషయంలో జడియక వాడిని ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. ఎదుటి వారి విషయంలో అభ్యంతరాలు రాగానే సనిగి గునిగి బొంగమూతేసుకొని అలిగి ఏమండి గొడవలు పడి అల్లరి చేసి అంటే వీరిలో ఉపదేశం లేదని అర్థం, వీరు వాక్యాన్ని వెంబడించట్లేదని అర్థం, వీరు ఇంకా వాక్యాన్ని పూర్తిగా ప్రేమించట్లేదని అర్థం. ఒకవేళ ప్రేమిస్తే అరేరే నాలో యోగ్యత పెంచడానికి కదా ఇది వచ్చింది, ఇంతటి యోగ్యతను నేను సంపాదించాలంటే ఈ సమస్య నేను ఎదుర్కోవాల్సిందే అనే నమ్మకం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు దావీదు అంత గొప్పవాడయ్యాడు అంటే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటేనే కదా, గొలియాతును గెలిస్తేనే దావీదు, అవునా కాదా? ఇప్పుడు నువ్వు దావీదు లాంటి గొప్పవాడవైతే ఎవరిని గెలవాలి? గొలియాతులను గెలివే శక్తి నీకు లేనప్పుడు, గొలియాతులు గెలవాలనే ఆలోచనే లేనప్పుడు దావీదు వంటి గొప్పవాడిని అవ్వాలనుకోవడం తప్పే. సమస్య నీ మీదకి వచ్చినప్పుడు దాన్ని గెలవాలి వాక్యంతో వాడే పావురం అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నేను మరలా చెప్తున్నా, ఏ రూపంలో శోధన మీ మీదికి రానివ్వండి, వాక్యంతో జతపడి సహనముతో ఓపికతో మీరు వాటిని గెలిచే పని పెట్టుకోండి, పావురాలు అవుతారు, భక్తులు అవుతారు. నేను మరలా చెప్తున్నాను, యోగ్యులైతే నోరు జారకండి, యోగ్యులైతే మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోండి. నిజంగా ఉపదేశాన్ని వాక్యాన్ని ప్రేమించేవారైతే అననుకూలమైన పరిస్థితులు మీ మీదకి వచ్చినప్పుడు సహించి గొప్పవారు అవ్వండి, అలాంటి గొలియాతులను గెలిచి దావీదులు అవ్వండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్యలనే గొలియాతులు, నిందలనే గొలియాతులు ఏమండి, అభ్యంతరాలనే గొలియాతులు వస్తాయి, గెలవండి, దావీదులు అవుతారు. పోయేదేముంది, దావీదులు అవుతారు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అలాంటి వాటిని గెలవకుండా నువ్వు ఉపదేశాన్ని ప్రేమిస్తున్నట్టు కాదు. ఈరోజు ఒకే ఆనవాలు, నీవు సమస్యలు నీ మీదికి వచ్చినప్పుడు లేఖనములు నీలో నెరవేరడానికి ఓపికతో ఉంటావా నువ్వు సంఘానివి, లేదు ఓపిక నశించి లోకంలాగే ప్రవర్తించి కాకివై అరుస్తావా, నువ్వు పావురానివి కాదు, సంఘానివి కావు. తేల్చుకో నువ్వెవరివో. కాబట్టి నీలో నిజంగా వాక్య బీజముంటే పాపములలో భాగమైన మనస్సులో ఉన్న శరీర పాపములు గుర్తున్నాయి కదా, మత్సరము, ద్వేషము, కలహములు కదా, ఇవన్నీ మనసులో ఉండే శరీర పాపములు. వాక్య బీజము ఎవనిలో ఉండునో వాడు కేవలం శరీర పాపములే కాదు మనస్సులో ఉన్న శరీర పాపములు కూడా చెయ్యడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆమెన్. ఈరోజు మనం శరీర పాపములు చేయట్లేదు కదా అని చెప్పి విరవీగిపోతున్నాం. మనసులో శరీర పాపములు జరిగిపోతున్నాయి, వాటి విషయంలో జాగ్రత్త పడండి. లేదంటే మనం నిజంగా ఉపదేశాన్ని ప్రేమించిన వారం. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, ఉపదేశమును ప్రేమించిన వాడు అసలు దేవుని ప్రేమించిన వాడే కాదు. చూద్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి అపొస్తల కార్యం 20:31-32 మాటలకు రండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏవండి, మీరు జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ మీకు వాక్యం బోధిస్తున్నాను, మీరు విన్నారు. ఈ పూట బాగానే ఉంటుంది, లేదంటే ఈ రోజంతా బాగానే ఉంటుంది. రేపటి నుండి మీకు నేను పక్కనే ఉండి ప్రతి పరిస్థితిలో, ఏమంటే మీ రూమ్లో, మీ కిచెన్లో, మీ బెడ్రూమ్లో, మీ ప్రతి పనిలో, మీ ఉద్యోగాల దగ్గరికి వచ్చి కూడా చెప్పగలను, మీ అందరికీ చెప్పలేను. అక్కడ కూడా మీకు బుద్ధి చెప్పి మార్గం చూపించాలి అంటే మీకు వాక్యం తోడుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము తోడుండాలి. 3 సంవత్సరాల కాలం పౌలు గారు వారికి బోధ చేసి వారిని విడిచిపెట్టి వెళ్తూ వెళ్తూ ఎవరికి అప్పగించాడంట? 32వ వచనంలో ఉంది చూడండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. అది సంగతి, దేవునికి కృపా వాక్యమునకు అప్పగిస్తున్నాడు. వాక్యము మీలో నిలుచుంటే వాక్యమే మిమ్మల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యము మీలో నిలుచుంటే వాక్యమే మిమ్మల్ని పాపం చేయనివ్వదు. వాక్యం మీలో నిలుచుంటే వాక్యమే మిమ్మల్ని దోషం చేయనివ్వదు. వాక్యం మీలో ఉంటే వాక్యమే ఇంకొకరి బలహీనతల్ని ఏమంటే సరి చేస్తుంది. వాక్యం మీలో ఉంటే మిమ్మల్ని బట్టి ఇంకొకడు పరిశుద్ధుడు అవుతాడు. వాక్యం మీలో ఉంటే మీరు పావురమైతే ఇంకొకడు కూడా పావురం అవుతాడు. వాక్యం మీలో ఉంటే మీరే ఇంకొందరిని కంటారు పావురంగా. ఆమేన్. అన్నిటికీ మూలం వాక్యమే. వాక్యమే లేకపోతే విశ్వమే లేదు, నీవు లేవు, ఎవరు లేరు. వాక్యం ఉండాలి. వాక్యం నీ పక్కకొచ్చి నిలుచుండాలి, నీ తోడై ఉండి నిలుచుండాలి. వస్తుంది వాక్యం, అలా వస్తుంది, దిగి వస్తుంది మన కోసం, మన పక్కనే మనకు తోడై ఉంటుంది, మనల్ని కాపాడుతుంది. చూస్తారు ఒకసారి ఆది కాండంలో 15వ అధ్యాయం 1వ వచనంలోనే ఒక పదం ఉంటుంది చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, వాక్యము దిగి వచ్చి చెబుతుంది, వాక్యమే అబ్రహాముకి ఏంటంట? కేడము. వాక్యాన్ని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే గుర్తుంచుకోవడం, పరిస్థితికి అనుకూలంగా వాక్యంని గుర్తు చేసుకొని ఆ ప్రకారంగా నడవడం. 119వ కీర్తన 128వ మాట చూద్దామా. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. అబద్ధ మార్గములన్నీ, అసలు ఆయన ఉపదేశమే అల్టిమేట్ అని నీకు నమ్మకమే కలగకపోతే, ఆయన ఉపదేశమే అన్నిటి నుంచి నిన్ను విడిపిస్తుందనే నమ్మకమే నీకు లేకపోతే నువ్వు అబద్ధ మార్గమును అసహించుకోలేవు. వాక్యానికి విలువనివ్వండి. మొదట అద్భుతాలు, స్వస్థతలు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తడం కాదు. ఒకచోట వాక్య సభ, ఇంకో చోట అద్భుతాలు జరిగే సభ జరుగుతుంటే జనాలు ఎక్కువ ఎక్కడుంటారు? అద్భుతాల దగ్గర ఉంటారు, వాక్యం దగ్గర ఉండరు. నేను మాట అననా, వాక్యం ఎవడి హృదయంలో ఉండదో వాడు ఎన్ని స్వస్థతలు పొందినా వాడి బతుకు అంతే, వాడి బ్రతుకు అంతే. ఎందుకంటే రోగములపై రోగములు వాడికి వస్తూ జీవితం అలా గడిపేస్తాడు. స్వస్థతలు అద్భుతాలే భక్తి జీవితం అని భావించే ప్రతి ఒక్కరికి నేను పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నాను, మీకు ఇన్స్టాల్మెంట్గా రోగాలు వాడిస్తున్నాడు. ఎందుకంటే వాక్య ప్రకారం భక్తి చేయవలెను, వాక్య ప్రకారం ప్రభు భోజనం తినవలెను, వాక్య ప్రకారం పాపములను గెలవలెను, వాక్య ప్రకారం మనం ధైర్యం కలిగిన వారం కావలను, వాక్య ప్రకారమే మనం పావురంక, వాక్య ప్రకారమే స్వస్థత పొందవలను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడలేదా ఆయన తన చిత్తానుసారమైన అద్భుతాలు చేస్తున్నాడని? దేవుని చిత్తానుసారమైన, వాక్య చిత్తానుసారమైన అద్భుతాలు మనకు జరగాలి. ప్రైజ్ ద లార్డ్. కొందరిని దేవుడు శ్రమ పెట్టి సంపూర్ణులు చేయాలని చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం పెట్టి? శ్రమ పెట్టి బాగు చేయాలనుకుంటాడండి. యోబును అలాగే గొప్పవాణ్ణి చేశాడు, డబల్. శ్రమలు ఎవరికి వస్తున్నాయో వారు దిగజారిన వారని కాదు, ఇక ముందు పైకి వెళ్ళబోతున్నారని అర్థం, ఎక్కబోతున్నారు మెట్లని అర్థం. ప్రైజ్ ద లార్డ్. అందుకే మన ప్రార్థన ఎప్పుడైనా సరే, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అన్నట్టుగా ఉండి, అయినను నీ చిత్తమే అన్నట్టు ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం. స్వస్థపరచకపోయినా అరే నా గురించి నాకంటే ఎక్కువ నీకే చింతున్నప్పుడు నేను నా గురించి అడగడం ఏంటి? నా గురించి నాకంటే నీవే ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఈరోజు స్వస్థత కొరకు ఎంతసేపటికి 7 వారాల పండుగ, 20 వారాల పండుగలు అని చెప్పి పండుగలు వెంబడి పడిగి దండగలు చేస్తున్నారు కదండి వీళ్ళందరూ. వాక్యాన్ని హృదయంలో నాటుకోండి. నువ్వు ఎక్కడికో వెళ్ళనక్కర్లా, వాక్యమే నీకు ఖేడమవుతుంది పక్కకు వచ్చి. ఏమండి, మనం స్వస్థతల్ని ద్వేషించేవారమైతే కాదు. ఏమండో వినండి, మేము స్వస్థతల్ని ద్వేషించేవారం కాదు. స్వస్థత పరిచర్య అనేది తప్పంటాను నేను, అంతే. స్వస్థతలు దేవుడు బాధ్యతగా చేస్తాడు, పరిచర్యగా చేయడు. తల్లి తన బిడ్డకు గాయమైతే ఆయింట్మెంట్ రాసి ఆ గాయాన్ని కడుగుతుంది, అది సేవనా బాధ్యతనా? మరి తల్లి కంటే కమ్మనైనా ప్రేమ గలవాడు మనల్ని స్వస్థపరచడం సేవ అంటారేటండి? నీవు నేను దాన్ని సేవగా మారుస్తారా? సేవ అనేది ఒక్కటే, అది వాక్య సేవ. దాన్ని జరిగించాలి. పరిచర్యలు నానా విధములు అని చెప్పి స్వస్థత పరిచర్యను పెట్టేశారు అందులో. దేవుని పిల్లలారా, స్వస్థత అనేది పరిచర్యగా జరగట్లేదు సంఘములో, దేవుని బాధ్యతగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన పిల్లలకు కృపావరములను ఇచ్చి సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేస్తున్నాడు. అందుకే చూడండి, కేవలం సేవకుడికి మాత్రమే కృపావరం లేదు, సేవకుడికి మాత్రమే ఉంటే దాన్ని సేవ అంటారని విశ్వాసులకు కూడా దేవుడు ఆ వరములు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకులకు మాత్రమే స్వస్థపరిచే వరం ఉందనుకోండి, అది సేవ, ఇంకా అదే సేవ. కానీ సేవకులకు మాత్రమే ఉందా? విశ్వాసుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరిచే వరములను ఇస్తున్నాడు, అద్భుతాలు చేసే వరములను ఇస్తున్నాడు, దర్శనములు చూడగలిగిన వరములను ఇస్తున్నాడు కదా. బుద్ధివాక్య వరము, జ్ఞానవాక్య వరము, విశ్వాస వరం, ఇవన్నీ ఇస్తున్నాడు. వరములు నిలిచిపోయాయి అనేవాళ్ళు నాకు చెప్పండి, విశ్వాస వరం కూడా నిలిచిపోయిందా? జ్ఞానవాక్య వరం కూడా నిలిచిపోయిందా? బుద్ధివాక్య వరం కూడా నిలిచిపోయిందా? తప్పండి, ఆ భావనే తప్పండి. 119వ కీర్తన 113వ మాట చదువుకుందాం. ద్విమంస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం హృదయములో ఉన్నవాడు ఎవరిని ద్వేషిస్తాడు? ద్విమనస్కులను ద్వేషిస్తాడు. కొందరు ఉంటారు సత్యంతో కొంతసేపు ఉంటారు, అమ్మ బాబోయ్ మనుషులు బాధపడుతున్నారని వాళ్ళతో కొంతసేపు ఉంటారు. ద్విమనస్కులు, వీరిని ద్వేషించాల్సి వస్తుంది. ఏమండి, మనుషుల ప్రేమాభిమానుల ముసుగులో ఉండిపోయి సత్యం కోసం చివరి వరకు నిలబడలేరు. ఏదో ఆవేశంలో వచ్చేస్తారు వాక్యం అని, మరలా కొంతకాలానికి వాళ్ళు వచ్చి బోరు మన ఎడవగానే మళ్ళీ వాళ్ళతోకే పట్టుకుంటారు. ద్విమనస్కులు, రెండు మనసులు గలవారు. వీరు మారాలని ప్రార్థన చేద్దాం, మారకపోతే ఇలాంటి మనస్సులను ద్వేషించడమే మంచిది, లేదంటే దేవుడు మనల్ని ద్వేషిస్తాడు. చూడండి ఒకసారి 119వ కీర్తన 163లో. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని ప్రేమించేవాడు మాత్రమే అబద్ధాన్ని అసహించుకోగలడు. వాక్యాన్ని ప్రేమించని వాడు అబద్ధాలపైన అబద్ధాలు ఎన్నో ఆడతాడు. 119వ కీర్తన 83 చూడండి. నేను పొగ తగులుచున్న సిద్ధి వలనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత చెప్పిన తర్వాత ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నాను. నువ్వు శ్రమ పడిన తర్వాత కూడా ఆయన కట్టడలను ప్రేమిస్తే నిలకడగా ఉంటావు. ఆమేన్. చూడండి ఒకసారి 82. నన్ను ఎప్పుడు ఆదరించదవు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. సరే దేవా, నన్ను ఎప్పుడు ఆదరిస్తావు? నా దగ్గరికి ఎప్పుడు వస్తావు నాయన? ప్రభువా నా దగ్గరికి రా. వాక్యం మీద మనసు ఉన్నాడు, ఆయన మీద మనసు పెట్టుకుని ఇదిగో ఇలా పిలుస్తాడు. సంఘములారా, మోకరించి గెలవండి, మీ యొద్దకే ఆ ఖేడం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. స్వస్థత వరములు కలిగిన వారు స్వస్థతలు చేయడం తప్పని నేను అనట్లేదు. ఆ పేరిట తప్పుడు బోధలు సృష్టిస్తున్నారు, లోకానికి అవమానం కలిగే పద్ధతులను కల్పిస్తున్నారు, అది తప్పంటున్నాను. 101వ కీర్తన 2వ మాట చూడండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. చూసారా, నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవు? ఎవరు అడుగుతున్నారు తెలుసా? నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. అయ్యా, నీ వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను, నా దగ్గరికి ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? వాక్య ప్రకారంగా నడిస్తేనే నేను నీ దగ్గరికి వస్తానంటున్నాడు. అయ్యా, నేను నిర్దోషంగానే నడుచుకుంటాను, ఎప్పుడు వస్తావు నా దగ్గరికి అని ఎంత ఆశతో అడుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూద్దాం 119వ కీర్తనలోనికి రండి. 92వ మాట చూద్దాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని. ఈ మాట వినండి, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము
ఇయని ఎడలా నా శ్రమ యందు నేను నశించియుందును. చూసారా, శ్రమల్లో ఉన్నవారులారా, శ్రమ పోవాలని ఏడుస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ ఎక్కడికో పరిగెత్తకండి. శ్రమలు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించండి. ధర్మశాస్త్రము సంతోషమిస్తుంది. శ్రమ పోగొట్టడం కాదు, నీకు కలిగిన సంతోషముతో నీవే శ్రమను పోగొట్టుకునేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అనౌన్స్మెంట్లు వస్తున్నాయి, అందరూ వినండి. సమాధానం లేని సమయంలో సమాధానము సమాధానమని దేవుని ప్రజలను తమ గాయములను పైపైనే మానుపు వారు కలరని లేఖనం సెలవిస్తుంది. యిర్మీయా గ్రంథములో తప్పు చేస్తున్నారు. శ్రమను గెలవడం సంఘానికి నేర్పండి. సమస్యను గెలవడం నేర్పాలి అంటే వాక్యాన్ని ప్రేమించడం నేర్పాలి. నేను ఒకటే చెప్తున్నా, వాక్యాన్ని ప్రేమించడం ఎవరు నేర్చుకుంటారు? వారు తమ సమస్యలే కాదు ప్రపంచ సమస్యలను కూడా గెలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి 119వ కీర్తన 176లో, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా, అయ్యా నన్ను వెదకి పట్టుకో, నేను తప్పిపోతున్నాను, నేను ఆయా విషయాల్లో పడిపోతున్నాను, నన్ను పట్టుకో ఎందుకనగా అంటున్నాడు. అరే ఎందుకురా నేను నిన్ను పట్టుకోవాలి అని దేవుడు అతన్ని ప్రశ్నించకుండానే అతనే చెప్తున్నాడు, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను, నీ ఆజ్ఞలను మరచేవాడను కాదు కాబట్టి నన్ను పట్టుకుంటావు నువ్వు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పిపోయిన నన్ను రక్షిస్తావు, తప్పిపోయిన నన్ను నిలబెడతావు. ఆజ్ఞలు మరవకండి, దేవుని వాక్యాన్ని మరవకండి, దేవుని ఉపదేశం మరవకండి, మీరు నేర్చుకున్న విషయాలు మరవద్దు. పౌలు గారు కూడా అంటారు, నా వలన మీరు వినిన సంగతులను విడిచిపెట్టకండి. ప్రైజ్ ద లార్డ్. మీరు భక్తులయ్యారని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరు ఈ బోధ విన్నప్పుడు, దీనికి విరుద్ధమైనవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ బోధన అనుకొని మీరు ప్రవర్తిస్తారే, అప్పుడు అరే నేర్చుకున్న వాటిని మీరు సాధన చేస్తున్నారు, భక్తులయ్యారు అనిపిస్తుంది. ఏమండి, మీలో ఓపిక కావడానికి దేవుడు వాక్యం మాట్లాడాడు. ఓపిక చూపించాల్సిన టైంలో మీరు ఓపిక చూపించలేదంటే భక్తులైనట్లా? లేదు, ఇంకా పిల్లకాయలు అయినట్లే. ఏ మాట మీ నోట రాకుండా ఉండాలనుకుంటామో ఆ మాట వచ్చిందంటే మీరు భక్తులైనట్లా కాదు. ఎదుటి వారిని సహించడం చాతగాని వాడు భ్రష్టుడే అవుతాడు, భక్తుడు కాడు. దేవుని నీతి నెరవేర్చాలంటే నరుని కోపం పనికిరాదు. అందుకే ఉన్నాడు, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఓపిక తెచ్చుకొని దేవుని నీతి, దేవుని ఉపదేశమును అనుకొని ఉన్నది, దేవుని ఉపదేశమును అనుకొని మనం దేవుని నీతిని నెరవేరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ కమాండ్ చేస్తున్నాడు, నన్ను కాపాడుకో, నేను నీ ఉపదేశాలు విడిచిపెట్టను కదా, నేను దాన్ని అనుసరించి నడిచేవాడను, నన్ను కాపాడు, నన్ను పడకుండా రక్షించు. ఉపదేశములు అనుసరించేవాడు దేవుని దగ్గర కూడా అధికారికంగా మాట్లాడగలడు, టీవీగా వెళ్ళగలడు, నన్ను కాపాడయ్యా నేను నీ ఉపదేశములు మర్చిపోలేనని స్పష్టంగా ఆయన్ని బతిమాలుకోగలడు. 119వ కీర్తన 133 చూడండి ఒకసారి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. అదిగోండి, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకు. అది సంగతి, ఏ పాపము నన్ను ఏలనీయకుము. నువ్వు కాదంట పాపం చేసేది, పాపం నీ మీద ప్రభుత్వం చేయకుండా ఎవరు చేస్తారంట? ఆయనే చేస్తాడంట. ఎప్పుడు చేస్తాడంట? అదిగో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. వాక్యమును బట్టి నీ ప్రవర్తన, నీ జీవితం స్థిరపరచబడితే పాపము కూడా నిన్నేలదు. ఆమేన్. వాక్యాన్ని ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక పెద్ద శోధన వచ్చినప్పుడు అదే మంచి అవకాశం మీకు, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గొప్ప అవకాశం అదే. మిమ్మల్ని దానియేలుగా చేసుకుంటారా, శద్రక్ మేషక్ అభెద్నోగులుగా నిరూపించుకుంటారా, దావీదుగా నిరూపించుకుంటారా, మిమ్మల్ని ఏ కోణంలో నిరూపించుకుంటారా, ఆ శోధనను బట్టి కలుగుతుంది. శోధన మనకు రావడం మనల్ని దిగజార్చడం కాదు, మన గొప్పతనం ఏంటో లోకానికి చూపించే టైం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ భక్తి సాధనలో వాక్య సాధనను కలిగి వాక్య కవచమును హృదయానికి ధరించుకోండి, వర్ధిల్లుతారు. ఏమండి, పాపమును ఏలనీయకుడి అని ఇక్కడ ప్రార్థన చేశాడు కదా. రోమాపత్రికలో ఒక మాట అంటాడు చూడండి, రోమాపత్రిక 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు, ఏదైనా ఆచార సంబంధమైన చేయడానికి కానీ లేరు, మీరు అర్థవంతంగా కృపతో జతపడ్డారు కనుక ఏది మీ మీద ప్రభుత్వం,
ఏది చేయకూడదు, నీ ఇష్టము కూడా నీ మీద ప్రభుత్వం చేయకూడదు. మార్చుకో దాన్ని. దేవుడు నన్ను గద్దించి నాకు బుద్ధి చెప్పి నాకు చెప్పిన మాట అది. రే, నీ ఇష్టాలు నీ మీద ప్రభుత్వం చేయకూడదు, మార్చుకో. మీ అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు, మీ ఇష్టములు మీ మీద ప్రభుత్వం చేయనివ్వకండి. నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీలో ఉన్న మంచితనం ఏది నీ మీద ప్రభుత్వం చేయకూడదు. అన్ని వాక్య ప్రకారంగానే వాక్యమే నీ మీద ప్రభుత్వం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమే, నీ బలహీనత నీ మీద ప్రభుత్వం చేయకూడదు, పాపము నీ మీద ప్రభుత్వం చేయకూడదు, చివరికి నీలో ఉన్న కోరికలు కూడా నీ మీద ప్రభుత్వం చేయకూడదు. చాలామంది టెంప్ట్ అయిపోతున్నారు, అంటే మీరు వాటికి లోబడిపోతున్నారు. టెంప్ట్ అవ్వకుండా దేవుని కృప మీద ఆధారపడదు. అలా జరగాలంటే దివారాత్రములు వాక్యం ధ్యానించే వాడే ధన్యుడవుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం అనే కవచం ధరించుకోకపోతే మనం చాలా నష్టం పొందబోతున్నాం. దయచేసి వాక్యాన్నే పరమావిధిగా ఎంచండి. వాక్యమే మన అడుగుజాడలకు మార్గంగా ఎంచండి. వాక్యం వలన, మన ఉపదేశం వలననే మన జీవితాన్ని కట్టుకుందాం. ఏ పరిస్థితులు వచ్చినా వాక్యం గుర్తు చేసుకోండి. ఈ పరిస్థితికి సూట్ అయ్యే వాక్యం ఎక్కడుంది? నేను చెయ్యాలా చేయకూడదా అని వాక్యాన్ని అడగండి. అలా ఉన్నవారి దగ్గరకు వస్తాడు ఆయన. ఆమేన్. ఎప్పుడు వస్తావు నాయన నా దగ్గరికి అని అడిగాం కదా 101వ కీర్తన 2వ మాటలో. ఎప్పుడు వచ్చేదావు అని. ఎంతమంది ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నారు? రెండో రాకడ కోసం కాదు, ప్రార్థనా గదిలో నీతో సహవాసం చేయడానికి ఆయన రాకడ. ఎప్పుడొచ్చేదవు నా దగ్గరికి అని అడగగలుగుతున్నామా? కాబట్టి నీలో ఉన్న ఏ బలహీనత నిన్ను నేలకుండా చూసుకో. జాగ్రత్త పడు. అవిశ్వాసం నిన్ను నేలనివ్వకు. ముఖ్యంగా దేవుడు నీకు తోడయ్యుండును గాక. ఆమేన్. కాబట్టి ఈరోజు విన్న వాక్యమును బట్టి నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నది? వాక్యము. వాక్యాన్ని ప్రేమించకపోతే మనం దేవుణ్ణి ప్రేమించలేము. వాక్యాన్ని ఎక్కువగా చదవండి, వాక్యం ఎక్కువ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, పిల్లలకు కూడా వాక్యం ఎక్కువ వినిపించండి, సమయం దొరికినప్పుడల్లా బైబుల్ పట్టుకోండి, దేవునితోనే ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రభు మీ యొద్దకు వచ్చి మీకు ఖేడమయ్యుండుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీరు మాట్లాడి వాక్య కవచం యొక్క ప్రాధాన్యత మాకు ఇచ్చినందుకు, నేర్పినందుకు వందనాలు. ఎన్ని కోణములలో మేము గెలవబోతున్నామో, ఎంత నెమ్మది, ఎంత స్థాయి ఉన్నతంగా మమ్మల్ని మీరు నిలవబెట్టబోతున్నారో మాకు అర్థమైపోయింది. నీ వాక్యం వలననే మాకు నెమ్మది, నీ వాక్యం వలననే మాకు ఘనత, నీ వాక్యం వలననే మాకు ఉన్నత స్థితి. పెంటకుప్ప మీద నుండి పడి ఉన్న మమ్మల్ని లేవనెత్తింది నీ వాక్యమే. మాకు నీ రూపమిస్తుంది నీ వాక్యమే. ఎఫెసీ 1:8 ప్రకారంగా మాకు సంపూర్ణ సిద్ధిని కలగజేస్తుంది నీ వాక్యమే. నీ వాక్యమే శ్రమ కొలిమిలో మమ్మల్ని రక్షిస్తుంది. అయ్యా, నీ ధర్మశాస్త్రం మాకు సంతోషం ఇయ్యని ఎడల, ఏనాడో నశించిపోయేవారమయ్యా. నీ ధర్మశాస్త్రం, నీ వాక్యం ఇచ్చే సంతోషం వల్లే సమస్యలు గెలుస్తున్నాం, ఇబ్బందులు గెలుస్తున్నాం, అన్నింటినీ గెలుస్తున్నాం. మా హృదయములు ఇప్పుడు మీరు మాకు నింపిన ఈ నిబ్బరత నిత్యము నిలుచుగాక. మమ్మల్ని మేము నీ అధికారానికి, నీ చిత్తానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడయుండునుగాక. ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమే. ఆమేన్.